ஸ்ரீகுருப்போ நமஹ. ஸ்ரீ தத்த வெங்கடாய நமஹ. சந்தோஷம். மா யூடியூப் சேனல் பிரேட்சகுலகி ஸ்வாகதம். மா ஈ தத்த வெங்கட சங்கியா ஜாதகம் அனே காரியக்ரமம் ద్వారా ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరూ చూడండి. అలా చూడడం వల్ల అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చివరిని వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయబడుతుంది. యూట్యూబ్లోకి వెళ్ళి పదే పదే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి చాలా ఈజీ సులభతరం అవుతుంది ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈరోజు కార్యక్రమంలో 4వ తారీఖున పుట్టిన వ్యక్తులు వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ 4వ తారీఖున పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే మంచి ఓర్పు కలిగి ఉంటారు, మంచి బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. మంచి బ్యాలెన్స్డ్ మైండ్ కూడా ఉంటూ ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కూడా ఉండేటువంటి అవకాశాలు ఈ 4వ తారీఖున పుట్టిన వ్యక్తుల్లో కనపడుతూ ఉంటాయి. మంచి గంభీరంగా కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట కానీ నడిచేటువంటి నడక కానీ చాలా గంభీరంగా ఉన్నతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళు మాట్లాడే మాట ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ ఇష్టపడేదిగా ప్రియమైన మాటలు చెప్పేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైన కన్నులు కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళ చూపు కూడా చాలా సూటిగా ఉంటుంది. వాళ్ళ యొక్క కన్నులు చాలా ఆకర్షణగా అట్రాక్టివ్గా ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఈ యొక్క 4వ తారీఖు పుట్టిన ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. అలాగే మంచి మేధావులుగా కూడా గుర్తింపబడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది సమాజంలో. చాలా మంచి తెలివితేటలు ఉంటాయి. అంటే ఎవరో కూడా సాధ్యం కానిటువంటి పనులకి, అంటే ఎవరైనా చాలా కష్టం ఈ పని ఎవరైనా చేయటం అనేటువంటి కష్టతరమైన పనులు కూడా వీళ్ళ యొక్క ప్రియమైన మాటల ద్వారా వాళ్ళ యొక్క సంభాషణ చాతుర్యంతో చాలా ఈజీగా చేసుకొచ్చేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే బంధుమిత్రులతో కూడా మంచి మంచి సంబంధ బాంధవ్యాలు కొనసాగించేటువంటి వ్యక్తులుగా మంచి మంచి రిలేషన్స్ అనేవి ఈ యొక్క 4వ తారీఖున పుట్టిన వ్యక్తుల్లో బాగా కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ వర్గాల్లో కనుక ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళకి బాగా పలుకుబడి కూడా ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటూ ఉంటారో రాజకీయ నాయకులుగా కానీ, అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులుగా ఎవరైతే పనిచేస్తున్నా, అది వాడు చిన్న ఉద్యోగస్తులే కానీ ఒక హయ్యర్ లెవెలే కానీ, అది ఏ లెవెల్ చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ యొక్క స్థాయిని బట్టి మంచి పలుకుబడి ఉండి గౌరవ మర్యాదలతోటి వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి విద్యలో కూడా అభివృద్ధి అనేది చాలా బాగా ఉండే అవకాశము కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా వాళ్ళకి. అలాగే మూత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే బద్ధకంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వెన్నునొప్పి రావడం కానీ కొంచెం బద్ధకస్తులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు వాళ్ళకి కొద్దిగా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు కనుక ఎప్పుడైనా సరే దక్షిణ దిశలో ఉండేటువంటి ఇల్లు, అంటే ఒక ఫ్లాట్కి, అంటే ఒక 5-6 ఫ్లాట్లు ఉన్నాయి ఒక స్థలంలో, ఆ దక్షిణ దిశగా ఉండేటువంటి ఫ్లాట్లో వీళ్ళకి ఇల్లు కట్టుకున్నా, దక్షిణముఖంగా ఉండేటువంటి ఇల్లు వీళ్ళు కట్టుకున్నా, అది బాగా లాభిస్తుంది వాళ్ళకి. అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉండి ఈ 4వ తారీఖు పుట్టిన వ్యక్తుల్లో వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు అనుకున్న పనులు ముందంజ వేయడానికి ఎక్కువ అవకాశం కల్పించబడుతుంది. ఈ యొక్క దక్షిణ దిశలో కనుక వాళ్ళ నివాసం ఉంటే దక్షిణ ద్వారం గల ఇంట్లో నివాసం ఉన్నప్పటికీ కూడా, అలాగే వాళ్ళు మంచి స్థిర నివాసాలు కూడా ఏర్పరిచేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఎందుకోసమని, వాళ్ళ యొక్క మాటలు చాలా ప్రియంగా ఉంటాయి, అందరిని ఆకర్షించేటువంటి గుణాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి లోన్లు కూడా తొందరగా శాంక్షన్ అవడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. కాబట్టి వాళ్ళు ఏ పనినైనా సరే అవలీలగా చేసుకునేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కువగా జన్మస్థలానికి, వాళ్ళు పుట్టిన ప్రదేశానికి దూరంగా కనుక వెళ్ళగలిగితే అక్కడ మంచి నివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నతమైన జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే మంచి సంఘంలో గౌరవము పలుకుబడి అలాగే మర్యాదలు కూడా అందుకునేటువంటి వ్యక్తులుగా, కొంతమంది చూస్తూ ఉంటాం ఎటువంటి గౌరవ మర్యాదలు దొరకవు కానీ వీళ్ళకి మాత్రము
మంచి పలుకుబడి గౌరవంతో పాటుగా మర్యాదలు కూడా బాగా అందుకునేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల సంఘ పెద్దలుగా కూడా ఉండే అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి ఈ 4వ తారీఖున పుట్టినటువంటి వ్యక్తుల్లో. అలాగే మంచి జీవితంతో వాళ్ళకి జీవితం ఎలా ప్రారంభమవుతుందో అది ఆశాంతము మొదటి నుంచి చివరి వరకు కూడా మంచి జీవితాన్ని కొనసాగిస్తూ జీవితాంతంలో కూడా చివరి దశలో కూడా మంచి పిల్ల పాపలతోటి మనవలతోటి మనవరాళ్ళతోటి కూడా సుఖయామన వాళ్ళు చేసేటువంటి అవకాశం ఈ 4వ తారీఖున పుట్టిన వ్యక్తుల్లో కనబడుతూ ఉంటుంది. ఎవరికైతే 4వ తారీఖున పుట్టిన వ్యక్తుల్లో అంటే శని రాహులకి కలిగే గ్రహ లగ్నాలతో కనుక ఉన్నా కొన్ని దుష్ట గ్రహాలకి కలయిక కనుక కలిసి ఉన్నా వాళ్ళకి మాత్రం పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కానీ చాలా మటుకి 80% ఆఫ్ ద పీపుల్లో నేను చెప్పినటువంటి ఈ లక్షణాలే ఉండేటువంటి వ్యక్తులు 4వ తారీఖున పుట్టిన వ్యక్తుల్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సుమా అని చెప్పేసి మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. అలాగే వాళ్ళు ఎక్కువగా కుటుంబ సభ్యులు అందరితోటి కూడా కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనబడుతుంటాయి. మంచి మంచి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాడు ఏ పనైనా సరే చేద్దాం అనుకున్న పని సక్రమంగా సరైన మార్గంలో నిర్వర్తించి మంచి సక్సెస్ని సాధించేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి బాగా కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ 4వ తారీఖు పుట్టిన వ్యక్తులందరూ కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి వాడు అనుకున్న ప్రతి పనిని కూడా సక్సెస్ చేయడంలో ముందుండేటువంటి వ్యక్తులుగా మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు సుమా అని చెప్పేసి అని మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. కాబట్టి ఇక కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ చివరిన వచ్చేటువంటి గంట బొమ్మని మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరి తదుపరి వచ్చేటువంటి కార్యక్రమంలో 5వ తారీఖున పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.